వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను ఇవ్వండి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్, మీరే చూసి తెలుసుకోండి ఎలా ఉందో, నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇదిగోండి ఇలాగైతే కట్ చేసుకున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఇదిగోండి బౌల్లో అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు, అలాగే ఒక 5 మిర్చి కూడా వేసుకున్నాను కట్ చేసి. ఇప్పుడు ఫ్రెండ్స్ దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్, అలాగే అర స్పూన్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్, అలాగే చిటికెడు మాత్రమే పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని బాగా కలుపుకుందాం. ఇదిగోండి చూసారు కదా, మొత్తం అన్నిటికీ పట్టేలాగా బాగా ఇదిగోండి అయ్యేలాగైతే కలుపుకోండి. ఈ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నాను, వేసేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం కలిసిపోతుంది, ఇంకా చాలా పోతే కనుక వాటర్ కొంచెం అయితే పోసుకోండి. నేనైతే పిండి వేసేసుకుంటున్నాను ఇదిగోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా, ఇదిగోండి నేనైతే పిండిని మొత్తం ఇలా కలిపేసుకున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదిగోండి నేను కరివేపాకు అయితే వేసేసుకొని దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ దీన్ని. సో ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకోసేపు. ఇప్పుడు చూసారు కదా మన స్టవ్ అయితే వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడైతే చూసారు కదా, ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇదిగోండి. ఇదిగోండి చూసారు కదా, ఎలాగైతే నేనైతే ఇప్పుడు ఒక వాయి అయితే వేసుకున్నాను. అది ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం అయితే తిప్పుకోండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇటువంటి ఇదిగోండి ఇదిగోండి చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత రోస్టెడ్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇదిగోండి టిష్యూ వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోని చూసారు కదా, ఇదైతే నేను వేసిన పకోడీ ఈరోజు వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ. ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తే ఏదైనా తప్పు వస్తే మిస్టేక్ వస్తే ఏమనుకోకండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీని అడుగుతాం ఎలా ఉన్నాయో. దండి వెళ్దాం డాడీ, ఇదిగో ఫస్ట్ టైం చేసాను ఎలా ఉన్నాయి. అదిగోండి డాడీ కూడా బాగున్నాయి అన్నారు. సో అది ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్రెస్ ద బెల్ ఐకన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.